హాయ్ సార్, గుడ్ మార్నింగ్. రైట్, డేట్ వచ్చేసి నవంబర్ 11, 2022. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత నిన్న వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ లో వి షేప్ రికవర్ అయితే ఉంది. నిఫ్టీ ఒక 150 పాయింట్స్ లో మార్కెట్ అయితే వి షేప్ రికవర్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ చేయలేకపోయింది. మార్కెట్ అయితే చాలా వాలటాలిటీ అయితే ఉంది. నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ వి షేప్ రికవర్ అయితే ఉంది. చార్ట్ అయితే నచ్చుతాం. ముందుగా అయితే మనం హెచ్డిఎఫ్సి నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు లేదా చెక్ చేద్దాం. రెసిస్టెన్స్ అయితే సపోర్ట్ లెవెల్స్ అయితే చాలా కీలకంగా అయితే ఉంటాయి. చార్ట్ అయితే నచ్చుతాం ఫ్రెండ్స్. ముందుగా బ్యాంక్ నిఫ్టీ అయితే 30 మినిట్స్ లో పెట్టడం అయితే జరిగింది. 30 మినిట్స్ లో చూస్తే మార్కెట్ అయితే ఈ లెవెల్ దగ్గర అయితే ఇక్కడ ఇంటూ మార్కెట్ వేసినా ఇక్కడైతే సపోర్ట్ లెవెల్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ లెవెల్స్ అయితే చాలా కీలకమైన లెవెల్స్. 41,400 అయితే ఒక సపోర్ట్ లెవెల్ గా తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు మార్కెట్ అయితే దాపు కంటిన్యూస్ గా ఒక 2 వీక్స్ నుంచి ఇదే రేంజ్ లో అయితే మార్కెట్ అయితే ఫైట్ చేస్తుంది. హైయర్ హై వేసుకుంటూ కూడా అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఇక్కడైతే చూడవచ్చు హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఇక్కడైతే హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ హైని ఇలా హైయర్ హై చేస్తూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. కాబట్టి ఇది ఒక బుల్లిష్ మార్కెట్ అయితే చేయవచ్చు. ఇక్కడ పై నుంచి కూడా హైయర్ సైడ్ అయితే మార్కెట్ అయితే బ్రేక్ చేసింది. ఇది కూడా ఒక పాజిటివ్ గా చూడవచ్చు. మార్కెట్ అయితే సెకండ్ టైం మళ్ళీ రిజెక్షన్ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఇది ఒక పాజిటివ్ గా తీసుకోవచ్చు. ముందుగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చూద్దాం. ముందుగా 40,850 అయితే ఒక సపోర్ట్ లెవెల్ గా ఉంది. ప్రీవియస్ గా ఇక్కడే సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రీవియస్ గా ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ ప్రీవియస్ గా మార్కెట్ ఇక్కడ నుంచి వి షేప్ రికవరీ, మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర వి షేప్ రికవరీ. మార్కెట్ అయితే 41,400 300 అనేది చాలా కీలకమైన లెవెల్స్. కాబట్టి మన ఆ లెవెల్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అన్నంత వరకు పాజిటివ్ అయితే చూడవచ్చు. ముందుగా అయితే చూడవచ్చు మనం లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ లైన్ వేసాము. ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా కీలకమైనది. ఈ ట్రెండ్ లైన్ నుంచి ఈ ట్రెండ్ లైన్ తీసుకుని మార్కెట్ అయితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే అయింది. కాబట్టి ఇది ఒక మంచి పాజిటివ్ అయితే చూడవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి చాలా బిహేవియర్ అయితే చాలా కీలకంగా అయితే ఉంటుంది. 41,400 బ్రేక్ చేయడం వరకు మనం పాజిటివ్ అయితే చూడవచ్చు. 41,850 అయితే ఒక రెసిస్టెన్స్ అయితే చూడవచ్చు. ప్రీవియస్ గా ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఇదైతే మనం ఈ లెవెల్స్ అయితే చాలా కీలకమైనది. మళ్ళీ 41,850 కూడా ఒక సపోర్ట్ లెవెల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ముందుగా మార్కెట్ డైలీలో ఏ విధంగా ఉందనేది చెక్ చేద్దాం. 1 అవర్ లో లేదా 4 అవర్స్ లో చూడవచ్చు మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ లో అయితే ఉంది. ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే చూసుకోవచ్చు. డైలీలో చూస్తే నాకైతే ఒక ఏబీసీ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. 41,900 బ్రేక్ చేయడంత వరకు పాజిటివ్ అయితే చూడవచ్చు. మార్కెట్ అయితే ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ అయితే ఈ లెవెల్స్ నుంచి అయితే మార్కెట్ అయితే ర్యాలీ చేయడం అది జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఈట్ వరకు వెళ్ళడం అది జరిగింది. ఇది ఒక రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసి మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే రావడం అది జరిగింది. కాబట్టి ఇక్కడ అయితే ఏబీసీ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. కాబట్టి మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏ తీసుకోవచ్చు, దీని హైని బ్రీ తీసుకోవచ్చు, ఇక్కడ సి తెచ్చుకోవచ్చు. కానీ ఇంత హైయర్ రెసిస్టెన్స్ దగ్గర అయితే తీసుకోము. మార్కెట్ లోయర్ లెవెల్స్ నుంచి ఒక ట్రెండ్ లైన్ మీద అప్ సైడ్ అయితే వెళ్తే మనం అయితే బయింగ్ సైడ్ అయితే మంచి ఆపర్చునిటీ తెచ్చుకోవచ్చు. లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వేసి ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు పాజిటివ్ అయితే చూడవచ్చు. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేయాలి. ఇక్కడ నుంచి ట్రెండ్ అనేసి ఈ ట్రెండ్ బ్రేక్ అయినంత వరకు పాజిటివ్ అయితే చూడవచ్చు. ఇప్పుడైతే నిఫ్టీ అయితే చెక్ చేద్దాం. నిఫ్టీ అయితే ముందుగా డైలీలో అయితే పెడదాం.
నిఫ్టీ అయితే చూడవచ్చు, రౌండ్ ఫిగర్ అయితే 17,950 అయితే ఒక సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత మార్కెట్ అయితే కన్సల్టేషన్ జోన్ లో ఒక ఇన్సైడ్ క్యాండిల్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ డైలీలో చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఉంది. ప్రీవియస్ గా ఈ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు ప్రీవియస్ గా దాదాపు మార్కెట్ అయితే ఈ లెవెల్ దగ్గర అయితే చాలా సపోర్ట్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. 17,970 అనేది ఒక సపోర్ట్ అయితే తీసుకుంది. 17,040 కూడా ఒక సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడైతే అడగడుగున సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. బైయింగ్ సైడ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక్కడ హైయర్ సైన్ ఇచ్చి ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ అయితే ఆల్రెడీ అయిపోయింది. నిఫ్టీ టార్గెట్ మాత్రం అంత ట్రెండింగ్ అయితే లేదు. ఇక్కడ లోయర్ సైడ్ నుంచి కూడా ట్రెండ్ లైన్ క్లోజ్ అయింది. ఇది ఒక పాజిటివ్ చూడవచ్చు. ఈ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ అయితే ఏ విధంగా బిహేవ్ చేస్తుంది చాలా కీలకంగా అయితే ఉంటుంది. మనం అయితే ఫ్రైడే అయితే బైయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా మార్కెట్ అయితే దాదాపు 18,120 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ గా ఇక్కడ కష్టపడి బ్రేక్ చేసింది కాబట్టి ఇదే లాస్ దగ్గర మార్కెట్ చాలా కీలకంగా అయితే ప్రవర్తిస్తుంది. మార్కెట్ అయితే మంచి లెవెల్స్ దగ్గర అయితే ఉంది. ఇక్కడ నుంచి ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర అవుతుంది, సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుందని చాలా కీలకం. మార్కెట్ అయితే ప్రెసెంట్ అయితే బుల్లిష్ అయితే ఉంది. ఇప్పుడైతే ముందుగా 30 మినిట్స్ పెడుతుంది. ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే అనుకోవచ్చు. మార్కెట్ అయితే ఎక్కడ చూడవచ్చు హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. దాపు 2 డేస్ నుంచి మార్కెట్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే కావడం అయితే జరిగింది. డైలీలో చూడవచ్చు ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ ఉంది. ఇక్కడ అయితే బయర్స్ అయితే అంత నాట్ ఇంట్రెస్ట్ గా అయితే లేరు. ఈ వీక్ అయితే మొత్తానికి అయితే కొద్దిగా చాలా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనాలిసిస్ చేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనాలిసిస్ చేస్తాం. దాదాపు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 40,850 బ్రేక్ చేయనంత వరకు పాజిటివ్ చూడవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 41,400 అనేది చాలా కీలకమైన సపోర్ట్. హైయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసి ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు మనం అయితే రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మనం లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసి ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినంత వరకు పాజిటివ్ అయితే చూద్దాం. ఓవరాల్ గా మార్కెట్ అయితే బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ అయితే కనబడుతుంది. నిఫ్టీ కూడా 15 నిమిషాల్లో ఒక ట్రెండ్ అయితే క్లోజ్ అయింది. బయర్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఉన్నారు. చూద్దాం మంచి లెవెల్స్ దగ్గర అయితే ఆపర్చునిటీ అయితే చూద్దాం. ఎస్జీఎక్ నిఫ్టీ మన నిఫ్టీకి బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు అనేది చాలా కీలకంగా అయితే ఉంటుంది. ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది, సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది అనేది చాలా కీలకం. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఒక 300 పాయింట్స్ లో మార్కెట్ అయితే వాలటాలిటీ ఉన్నాయి. నిఫ్టీ ఒక 150 పాయింట్స్. ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనాలిసిస్. దాపు రేపు రేంజ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఒక 500 నుంచి 800 పాయింట్స్ లో ప్లాన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనాలిసిస్. జై హింద్, జై భారత్.